నమస్కారం వెల్కమ్ టు విశ్వ డిజిటల్ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీమతి నీరజారెడ్డి గారు వీరు సఖీ సెంటర్ అలాగే గృహహింస చట్టం లీగల్ కౌన్సిలర్గా కొనసాగుతున్నారు నమస్కారం మేడం నమస్తే అండి అంటే ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే ఈ గత వారం రోజుల క్రితం సనా బేగం ఇన్సిడెంట్ చాలా బాధపడే ఇన్సిడెంట్ ఇది మీరు అమ్మాయిని కలిసినట్టున్నారు మీకు తెలిసిన వివరాలు సనా బేగంది చాలా హృదయ విదారకమైన సంఘటన అది నేను చూసినప్పుడు చాలా కదిలిపోయాను అదేవిధంగా ఆ కదిలిపోవడమే కాకుండా ఏమి చేయలేని నా అసహాయత స్థితికి కూడా నేను చాలా బాధపడ్డాను ఆ అమ్మాయిని 8 నెలల నిండు గర్భిణి స్త్రీని వరకట్నం కొరకు అది ఈ కాలంలో వరకట్నం కొరకు కాల్చడం కెరోసిన్ పోసి నిప్పు పెట్టడం ఆ 2 రోజులలోనే ఆ అమ్మాయి అడ్మిట్ అయిన 2 రోజులలోనే బాబుని 2 గంటల్లోనే బాబుని ప్రసవించడం జరిగింది 2 రోజుల్లో ఆ బాబు చనిపోవడం అంటే లోపల ఉన్న బేబీ కూడా బర్న్ అవ్వడం జరిగింది ఆ వేడికి ఆ ప్రసవం కావడం తర్వాత 2 రోజులలో ఆ 2 రోజుల్లో కూడా వాళ్ళ బావ వచ్చి ఆ అబ్బాయిపై మాకే అధికారం ఉంది అంటే పుట్టిన పసికందుపై మాకు అంటే కాల్చి కూడా మాకు అధికారం ఉంది అని అనడం ఈ పురుష ఆధిక్యత అంటారు కదండి దానికి స్పష్టంగా కనపడుతుంది ఈ ఆ అమ్మాయి అచేతన స్థితిలో అంటే మొత్తం ఖాళీ చాలా ఘోరంగా ఉందండి అది చాలా బాధాకరమైన విషయం ఈ ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఇంకా మార్పు రాకపోవడానికి విచారించాల్సిన విషయం అంటే సనా బేగం సంఘటనలో మనం 2 విషయాలను ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం ఒకటి వరకట్నం కోసం ఒక మహిళను కాల్చి చంపాలి అని అనుకోవడం అలాగే భార్యను వారసులనిచ్చే ఒక యంత్రంగానే భావించడం అంటే అంతగా కాల్చేసినా కూడా పుట్టిన బిడ్డ మాకే సొంతం అని వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు అంటే ఇంకా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అసలు ఆడవాళ్ళకి రక్షణ ఉందా అని మనకు మనం క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే దీని గురించి ఏమంటారు ఈ ముందుగా మనము అసలు అత్యాచారాలు ఇవి అంటే ఇన్ని చట్టాలు వచ్చినాయి నిర్భయ తర్వాత కూడా ఈ చట్టాలు వచ్చి అవగాహన పెరిగిన అత్యాచారాలు ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి ముఖ్యంగా అవగాహన పెరిగింది అవగాహన పెరిగి రిపోర్టు ఇవ్వడం కూడా ముందుకొస్తున్నారు మహిళలు ముందుకొస్తున్నారు అంతేకాకుండా చదువుకుంటున్నారు ఇంటి నుండి కాలు బయటపెట్టి ఉద్యోగాలు అంటే కొన్ని ఆర్ట్ అంటే నైట్ షిఫ్ట్స్ కానీ డే అటువంటి ఉద్యోగాలు కూడా ధైర్యంగా ముందుకొస్తున్నారు చేస్తున్నారు ఆడవాళ్ళు ముందుకొచ్చి చేయడం ఉంది కానీ ఇంకా మగవాళ్ళు దాన్ని స్వీకరించడం లేదు అంటే మనం అనుకుంటున్నాం మేము ముందుకెళ్తున్నాం అని సంతోషపడుతున్నాం వాళ్ళ నుంచి ఈ మార్పు అనేది ఇంకా మగవాళ్ళు దాన్ని స్వీకరించడం లేదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సనా బేగం గురించి వరకట్నం గురించి వరకట్నం తీసుకోవడము చట్టరీత్యా నేరం ఇవ్వడము నేరము ప్రోత్సహించడం నేరం అని ప్రతి ఒక్కరి పుస్తకాల్లో కానివ్వండి చట్టాలు రూపొందించారు చెప్పడం జరుగుతుంది కానీ దీన్ని ఎంతవరకు అవలంబిస్తున్నారు ప్రభుత్వం ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఈ కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే తప్పనిసరి వివాహ నమోదు చట్టం ఎలా తీసుకొచ్చినరో గృహహింస చట్టం ఎలా తీసుకొచ్చినరో ఇలా అన్ని చట్టాలు తీసుకొచ్చినట్టు ఈ చట్టం ఎన్నో సంవత్సరాల ముందు వచ్చినా కూడా దీన్ని ఇంకా అంటే శిక్షలు ఇంకా దీన్ని ఆచరణలో అంటే ప్రూవ్ కావడం లేదు అంటే ఇంకా రిపోర్టింగ్ జరగడం లేదనడానికి ఏంటంటే ఈ చట్టాలను ఎలా అయితే కంపల్సరీ తప్పనిసరి అని అంటున్నారో ఆ చట్టాలని కూడా ఇప్పుడు ఈ తప్పనిసరి వివాహ నమోదు చట్టం ఏదైతే తీసుకొచ్చి ఇప్పుడు అవగాహన పెంచి దాన్ని ఆచరణలోకి పెట్టారు అప్పుడే ఈ వివరాలు కూడా తీసుకోవాలి వధువు వరుడు వచ్చి ఈ వివరాలు నమోదు చేయడానికి వస్తారు కదా అప్పుడు ఏమన్నా కట్నం ఇస్తున్నారా అన్నది వివరాలు తీసుకుంటున్నారా ఇద్దరిని అడిగితే కనీసము అది ఇవ్వడానికి పుచ్చుకోవడానికి కూడా భయపడే ఆస్కారం ఉంటుంది ఇది తప్పనిసరిగా పాటించాలి లేకపోతే ఇటువంటి అత్యాచారాలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు రీసెంట్గా అంటే 2 రోజుల క్రితం అనుకుంటా పేపర్లో చదివాను నేను మా ఒక రాష్ట్రంలో ముస్లిం కమ్యూనిటీ
ఆ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఒక వాగ్దానం చేశారంట, కట్నం తీసుకోము, ఆ ఊర్లో కట్నం తీసుకోము, కట్నం ఇవ్వమని. అది ఎంత మంచి సంస్కరణ. తీసుకున్న వాళ్ళు కూడా కట్నం ఇచ్చేసేయాలంటే అలా కొన్ని కోట్లు కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగిందంట. అంటే ఎవరిది వాళ్ళకు ఇచ్చేయడం జరిగిందంట. ఇలాంటి వాగ్దానం చేసి వాళ్ళు ఊర్లో అందరు ఆచరణ పెడుతున్నారంటే ఇలాంటి అందరు కూడా చేస్తే ఎంత ఆదర్శంగా తీసుకుంటారు. చట్టాలు వస్తాయి కానీ చట్టాలతో పాటు సమాజంలో కూడా మార్పు రావాలి. వాళ్ళు చట్టం ఒకటే సరిపోదు, ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తున్నాయి, సహాయ సంస్థలు తీసుకొస్తున్నాయి వీటిని అరికట్టడానికి. ఆ చట్టాలని కాకుండా, అంటే చట్టం ఒకటే శిక్షిస్తుంది అని ఎదురు చూడకుండా సమాజంలో కూడా ఇటువంటి మార్పులకి అందరూ కూడా ప్రోత్సహించాలి. మేడం, మీరు ఇందాక అన్నట్టు లీగల్గా చూసినట్టయితే కట్నం ఇవ్వడము తీసుకోవడం కూడా నేరం. కానీ ఒక అమ్మాయి పెళ్ళికి రెడీ అయింది, ఒక ఏజ్ వచ్చింది, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంటే కట్నం ఎంత ఇస్తారు అనే క్వశ్చన్ ముందుగా మనకు కనిపిస్తుంది. అంటే సమాజంలో మార్పు ఎటువైపు వస్తుంది అంటారు. అంటే నేను అబ్బాయిని పెంచాను కాబట్టి కట్నం రూపేణా మేము తీసుకుంటాము అని తల్లిదండ్రుల్లో ఒక సైకలాజికల్ ఫీలింగ్ నిండిపోతుంది. ఇది మార్చడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయంటారు? ముందు ఒకటండి, అమ్మాయిగా వద్దనుకునే కట్నం అమ్మగా కావాలనుకుంటుంది, అంటే తన కొడుకుకి కట్నం తీసుకోవాలని. అవగాహన చాలా మటుకు మహిళలు హక్కులు తెలుసుకోవాలి, మహిళల చట్టాలన్నీ తెలుసుకోవాలి, మహిళలు తెలుసుకొని అవగాహన పెంచుకోవాలి అంటారు. నన్ను అడిగితే నేను అంటాను, ముందు పురుషులకి అవగాహన కల్పించాలి. అసలు చట్టాలు మహిళలకి ఏమున్నాయి, ఎలాంటి అత్యాచారాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి మహిళల పురుషులకి అన్నది ముందు పురుషులకు అవగాహన కల్పించాలి. అది ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య. అయిన తర్వాత ఏం చేద్దాము, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే కన్నా ముందు అరికట్టడానికి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యంగా ఇప్పుడు చేయవలసిన పని. అందుకని స్కూల్స్ నుండి కూడా ముఖ్యంగా ఫస్ట్ ఇంటిలో నుండి మొదలవుతుంది. ఏదైనా మార్పు ఇంటిలో నుండే మొదలు కావాలి. ముందు ఇంటి ఇల్లు, తర్వాత స్కూల్. ఇక్కడ నుండి పిల్లలకి ఇది చేస్తే తప్పు అన్నది నేర్పించాల్సిన విషయం. ఎంతమంది దీన్ని ఆచరణ పెడుతున్నారు? ఒకటి మైనర్ ట్రాఫిక్ రూల్స్ తీసుకోండి. ట్రాఫిక్ రూల్స్ అని పిల్లలకి మొదటి నుంచి పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా నేను అనుకుంటా ఇప్పుడు పెడుతున్నారేమో, పాఠ్యాంశాల్లో పెట్టినా కూడా ఇది తప్పు, మైనర్కి వెహికల్ ఇవ్వద్దు అనకుండా చాలామంది తల్లిదండ్రులే పిల్లలకి మోటార్ సైకిల్ సంతోషపడతారు, మా అబ్బాయి స్కూటర్ నడుపుతున్నాడు, మా అబ్బాయి మోటార్ సైకిల్ నడుపుతున్నాడు అని. కానీ అది తప్పు, అది చట్టరీత్యా నేరము అన్నది ముందు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, తర్వాత స్కూల్లో టీచర్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి మొదలు కావాలి. ఏదైనా వరకట్నం విషయమైనా కూడా ఇదొక పాఠ్యాంశంగా పెట్టి ఇటువంటి అత్యాచారాలు ఇది చేయొద్దు, తీసుకోవద్దు అనేది చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి, చెప్పాలి. అంటే సామాజిక పరంగా ఎలాంటి మార్పు తీసుకురావాలి అన్న దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఇక మళ్ళీ మనం సనాబీగం టాపిక్లోకి వస్తే కనుక, ఇప్పుడు నిర్భయ కేసులో మనం చూసాం, నిర్భయ కేసులో జరిగినప్పుడు వాళ్ళని వెంటనే శిక్షించాలి, వాళ్ళకి వాళ్ళ శిక్ష చూసి అందరూ భయపడాలి, ఆ విధంగా సమాజం కూడా చాలా పోరాటం చేసింది. మరి అలాంటప్పుడు ఒక కట్టుకున్న భర్త అమ్మాయిని అలా హింసిస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఆ శిక్షల్ని చూసి వేరే వాళ్ళు ఎందుకు భయపడట్లేదంటారు? ఇక్కడ ఒకటి, మన సమాజంలో ఏం జరుగుతుంది అంటే పురుషాధిక్యత సమాజం అని ముందే చెప్పాను. ఎటువంటి చట్టాలు వచ్చినాయి కానీ చట్టాలని గౌరవించడం అనేది చాలా తక్కువ మన దేశంలో. చట్టాలని గౌరవిస్తేనే కదా ఆ చట్టానికి, అంటే ఆ చట్టాన్ని ఆశ్రయించడం వారికి న్యాయం జరుగుతుంది. అలా చేయవద్దు అన్నది ముందు లేదు. చట్టాన్ని గౌరవించడం ముందు నుంచి మన దగ్గర ఒక రూల్ చేశారు. ఆ రూల్ని ఎందుకు చేసినారు? ఆ రూల్ని ఫాలో కావడానికి చేస్తారు. కానీ ఆ రూల్ ఫాలో కావడం మన ప్రజల్లోనే లేదు, మన సమాజంలో అది చాలా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే ఈ పెద్దవాళ్ళని చూస్తున్నారు, ఇవాళ రేపు డబ్బు ఉన్న వాళ్ళు అత్యాచారాలు చేస్తే డబ్బులు ఇచ్చి మేము శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనేది చాలా జరుగుతుంది. ఆ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు సామాన్యులందరూ కూడా ఏముంది, డబ్బులు ఇస్తే మేము ఎటువంటి అత్యాచారం చేసినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు అని. ఆ చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే అపోహ అనేది తొలగించాల్సిన తొలగించడానికి మనము అవగాహన కార్యక్రమాలు
నిర్వహించాలి. అలాగే ఈ వ్యవస్థలో ఇప్పుడు చట్టపరంగా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, కోర్టులు కానివ్వండి, చాలా నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎవరికి నష్టం జరిగింది అనేది ప్రస్ఫుటంగా చెప్పగలగాలి. అలాగే కోర్టులు కూడా శిక్షలు విధించగానే కాదు, అది అమలు పరిచేది కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. అదే అంటారు పోలీసులు కోర్టులు ఒక విషయము అంటే కోర్టులు చాలా మటుకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తాయండి, కానీ సాక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఏ కేసైనా సాక్ష్యం మీద ఆధారపడుతుంది. మన సమాజంలో ఇటువంటి కుటుంబ దారుణాలు జరిగినప్పుడు ఏమనుకుంటారంటే, చాలామంది అంటే పక్కింటి వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే అది వాళ్ళ కుటుంబ విషయం, మనం కల్పించుకోవద్దు అన్నది చాలా తప్పు. ఇటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిగిందంటే తప్పకుండా చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువులు కానీ అందరూ ముందుకొచ్చి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకొస్తే, అంటే పోలీసులు చట్టం ఒకటే సరిపోదు, సాక్ష్యం అంటే చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషులు కూడా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావాలి. సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చి ఆ మహిళకు న్యాయం జరిగేటట్టు చూడాలి. చాలామంది సాక్ష్యానికి భయపడి వెనక్కి తగ్గుతారు, ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అని. కానీ ఇటువంటి అత్యాచారాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమానం? ఇప్పుడు వాళ్ళకి జరిగింది, రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు. అయినా ఇటువంటి జరగొద్దు అన్నది చెప్పడానికి, ఇటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు శిక్షలు పటిష్టంగా పడ్డాయనుకోండి, తప్పకుండా భయం అనేది ఉంటుంది. సో దీనికి చట్టంతో పాటు, కోర్టు న్యాయ వ్యవస్థతో పాటు, పోలీసు యంత్రాంగంతో పాటు సమాజం కూడా సహకరిస్తేనే ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే సనా బేగం విషయంలో అది ఒక్కరోజులో జరిగిన సంఘటన మాత్రం కాదు. అంటే వరకట్నం వేధింపులు అనేది వాళ్ళ పెళ్ళయి అమ్మాయి 8 నెలల గర్భవతి అయింది, అప్పటి నుంచి వేధింపులు ఉండొచ్చు. వాళ్ళు కిరోసిన్ పోసి తగలబెట్టే వరకు కూడా అమ్మాయి మీ వరకు రాకపోవడానికి వాళ్ళకి అవగాహన లేదంటారా, లేదంటే పోలీసులు చట్టాలు అంటే ప్రజల్లో ఇంకా భయం ఉందంటారా? అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ రేపు అంటే వాళ్ళ పేదరికం కూడా దీనికి ఒక కారణం. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఏదన్నా అత్యాచారం, అమ్మాయి మీద వేధింపులు జరుగుతుంటే వచ్చి ఆ అమ్మాయి చెప్పుకున్నా కూడా తల్లిదండ్రులు ఏమంటారంటే, సర్దుకుపో అమ్మా అంటారు. అందరి ఇళ్లలో ఉంటాయి, సర్దుకుపోవాలి, సర్దుకుపో అమ్మ అని చెప్తారు. అది చాలా తప్పు. అంటే వేధింపులు ఉన్నా కూడా దాంట్లో మగ్గుతూనే ఉండాలి, వేదన పడుతూనే ఉండాలి, కృషించి కుంగి కృషించి దాంట్లోనే మదన పడాలి, కానీ బయటకు వెళ్ళి చెప్పుకోకూడదు అని ఫీడ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అత్తింటి వారైనా సరే ఇది చాలా చిన్న విషయం అన్నట్టు తీసుకుంటున్నారు. వేధింపు ఏంటి, అది మా హక్కు, భర్త కొట్టడం మా హక్కు అన్న ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అని అది మారాలి. అది మా మైండ్ సెట్ మారాలి. పురుషులకు కానీ అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఇన్ని వేధింపు, ఇన్ని సహాయ సంస్థలు వస్తున్నాయి, అయినా కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ సహాయ సంస్థల గురించి ఇంకా చాలామందికి అవగాహన లేదు. అవగాహన చాలా కల్పిస్తున్నాం, అది ఎక్కువగా మీడియా ద్వారా కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ప్రజలలోకి ఇటువంటి సహాయ మీకు మేము ఉన్నాము అన్న భరోసా ఇవ్వడానికి ఈ సహాయ సంస్థలన్నీ కూడా ముందుకు రావాలి. అలాగే మేడం, మీరు లీగల్ కౌన్సిలర్గా ఉన్నారు సఖి సెంటర్లో, అలాగే గృహహింస చట్టానికి కూడా కౌన్సిలర్గా ఉన్నారు. అసలు గృహహింస చట్టం అని దేన్ని పరిగణిస్తారు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏది, సనా బేగం గురించి, గృహంలో అంటే 4 గోడల మధ్య జరుగుతున్న, కుటుంబంలో జరుగుతున్న వేధింపులు. ఇదివరకు ఏమనుకునేవారు, కుటుంబ హింస అంటే, కుటుంబ హింస అంటే అది వాళ్ళ సొంత విషయము, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది అని. ఏదైనా ఇంట్లో జరుగుతున్న వేధింపులు కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ తర్వాత స్త్రీ ఆ 4 గోడల మధ్య ఎంత వేదనకు గురై కృషించిపోతుంది, తన ఆరోగ్యం మీద కూడా దెబ్బతింటుంది. ఇది స్త్రీలపై హింస, మానవ హక్కుల ఉల్లంఘన అని చాలా కాలం తర్వాత మన ప్రభుత్వం గుర్తించి అప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే స్త్రీలు ఎవరైనా సరే, కూతురు కానీ, తల్లి కానీ, భార్య కానీ, ఎవరైనా సరే, అక్క చెల్లెళ్ళు కానీ, ఆ ఇంటి లోపల పురుషుల
నుండి వేధింపులకు కారణం గురి కావద్దు అని ఈ గృహ హింస చట్టాన్ని తీసుకొచ్చింది. గృహం లోపల ఎటువంటి హింస జరిగినా ఆ స్త్రీని కాపాడడానికే ఈ చట్టం వచ్చింది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఎవరి ద్వారా, ఒక ఫాదర్ కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, లేదంటే పెళ్ళైన తర్వాత భర్త, అత్తమామలు, బంధువుల వల్ల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీ వరకు ఎలా రావాలి, ఎలా కంప్లైంట్ చేయాలంటారు? ఇప్పుడు ఈ గృహహింస చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని, మహిళా శిశు సంక్షేమ అధికారులను ప్రొటెక్షన్ ఆఫీసర్స్గా నియమించారు. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళను, అంటే లెటర్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు. వాళ్ళే కాదు, అంటే అనుభవిస్తున్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కడన్నా ఇటువంటి సంఘటన జరుగుతుంది, జరగబోతుంది, ఇదే సనా సంగతి తీసుకోండి, ఈ అమ్మాయికి వేధింపులు ఉన్నాయని పక్క వాళ్ళు చెప్పినా కూడా ఆ అమ్మాయికి రక్షణ దొరికేది కదా? సిచ్యువేషన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. సో ఇటువంటి సంఘటనలు ఏవి కూడా ఉన్నా ముందుకు వచ్చి ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇటువంటి వేధింపులు అక్కడ జరుగుతున్నాయంటే తక్షణం ప్రొటెక్షన్ ఆఫీసర్, ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ రిమోట్ విలేజ్ వరకు వాళ్ళ సిబ్బంది ఉంది. సో ఈ సిబ్బందిని పంపించి ఎటువంటి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, కంప్లైంట్ కరెక్టా కాదా అనేది. ఈ చట్టం వచ్చిన తర్వాత, ఈ నిర్భయ సంఘటన జరిగిన తర్వాత, ఈ వన్ స్టాప్ సెంటర్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్, ఏదైతే సఖి సెంటర్ అంటున్నామో, ఇవన్నీ సహాయ సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా మహిళల కొరకే ఉన్నవి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలన్నా భయపడతారు. భయపడమే కాకుండా నిస్సందేహంగా, అంటే అనుమానంతో వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేస్తారు అంటారు కదా, వెనక్కి లాగేసుకుంటారు. సో అట్లా కాకుండా ఇది హాస్పిటల్ పరిధిలో, అంటే హాస్పిటల్కి 2 కిలోమీటర్ల పరిధిలో ఈ సంస్థలు ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ 5th ఫ్లోర్లో ఈ సఖీ సెంటర్ ఉంది. ఇది ఈ సఖీ సెంటర్, ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది ఎందుకు స్థాపించారంటే, ఏ మహిళ అయినా తనకి తనపై ఎటువంటి అత్యాచారం జరిగినా కూడా అన్ని సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థలను స్థాపించడం జరిగింది. అంటే ఒక అమ్మాయికి ఏదన్నా అత్యాచారం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, హాస్పిటల్ వెళ్ళడము, కోర్టుల చుట్టూ తిరగడము, ఇవన్నీ చాలా మానసిక వేదనకు గురి చేస్తాయి. కాబట్టి ఒకే దగ్గర అన్ని సేవలు అందించేలా, అంటే పోలీస్ సహాయము, కౌన్సిలింగ్ సహాయము, మానసిక నిపుణులు చేసే కౌన్సిలింగ్ సహాయము, న్యాయ సహాయము, వైద్య సహాయము, ప్రతి ఒక్క సహాయం కూడా ఒకే దగ్గర అందించాలన్న ఉద్దేశంతో ఇవి స్థాపించడం జరిగింది. మేమున్నాము, ఒక మహిళ తనకి ఏదైనా వేదనకు గురైతే ఈ సఖీ సెంటర్కి వస్తే మేమున్నాము నీకు అనే భరోసా ఇవ్వడానికే ఈ సఖీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే మేడం చాలామంది ఏమనుకుంటుంటే, మనం ఉన్న సమాజంలో ఒక పెళ్ళయింది అంటే ఎలా అయినా అడ్జస్ట్ అయిపోవాలనే మెంటాలిటీ ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు కూడా ఫీడ్ చేస్తుంటారు అమ్మాయికి, అడ్జస్ట్ అయిపో అని. ఇంకా అమ్మాయి సరే నేను ఏదైనా ప్రాబ్లం ఉంది సఖీ సెంటర్కి వెళ్ళి చెప్పుకోవాలి అని కాస్త ధైర్యం చేసినా మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది, నెక్స్ట్ పోలీసులు కేసులు అంటూ తిరగాలి, దీనివల్ల మళ్ళీ మా మధ్య దూరం పెరిగిపోతుందేమో, మళ్ళీ మేము కలిసి ఉండగలమా, నా చేతులతో నేనే నా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నానేమో అనే ఒక అనుమానం ప్రతి అమ్మాయికి ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లైంట్ చేసిన ప్రతి వాడిని జైలుకి తీసుకెళ్ళడం, కోర్టులు కేసులు ఇది ఉంటుందా, లేకపోతే కౌన్సిలింగ్ ద్వారానే మీరు సెట్ చేసే అవకాశం ఉంటుందా? అసలు అది స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది సఖీ సెంటర్ అంటే, అక్కడ పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండదు. కౌన్సిలింగ్కే ముందు ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇక్కడ విచారించవలసిన విషయం ఏంటంటే, చాలా మటుకు కేసులు అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తున్నాయి. సఖీ సెంటర్ అనేది చాలామందికి తెలియడం లేదు. తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు పంచాయతీలు, ఊరు పంచాయతీలు, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చినావు, నేను నీతో కాపురం చేయను అనేది వస్తుంది. ఆ తర్వాత కోర్టులు, పోలీస్ స్టేషన్ ఒకసారి వెళ్ళినారంటే అడ్వకేట్ ఎంటర్ అవ్వడం, తర్వాత కోర్టు వరకు కేసును కోర్టు వరకు తీసుకెళ్ళడం, ఇలాంటివి జరిగి అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చినాక ఆ అమ్మాయితో నేను కాపురం చేయను అంటారు. అందుకని మన గౌరవనీయులైన కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇద్దరు కలిసి ఒక ఆలోచనతో, అంటే ఇటువంటి చాలా ప్రజావానికి రావడం, వీళ్ళంతా ప్రజావానికి పిటిషన్స్ తీసుకొని ఈ స్త్రీలు రావడం, తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళడం,
మండల్ లెవెల్ అయితే సబ్ కలెక్టర్ దగ్గరికి, మున్సిపల్ చైర్పర్సన్ దగ్గరికి, ఇలా అందరు అన్ని చోట్ల ఇటువంటి ఫిర్యాదులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మట్టుకు దాంట్లో కొన్ని కోర్టులో తీర్పు వచ్చి ఇంకా అమలు కానివి ఇటువంటివి తీసుకొని వెళ్ళడంతో వాళ్ళన్నీ కూడా సఖి సెంటర్కి రెఫర్ చేయడం జరుగుతుంది. దీని మీద ఆలోచించి ఎలా ఇవి పరిష్కరించు, అంటే ఇంత అయిన తర్వాత వచ్చి పరిష్కరించే కన్నా మొదట్లోనే దీన్ని పరిష్కరిస్తే ఇటువంటి సమస్యలు ఎక్కువ కాకుండా ఉంటాయని చెప్పి సఖి షీ కమిటీస్ అనేది ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సఖి షీ కమిటీస్లో అంటే మన ఊరి సమస్య, మన ఊరి కుటుంబ సమస్య మనమే పరిష్కరిద్దాం అన్న నినాదంతో, అంటే ఊర్లోనే ఒక జెండర్ కమిటీ మెంబర్ని కొత్తగా స్టాఫ్ని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా స్థాపించే బదులు ఉన్న వాటినే అంగన్వాడీ టీచర్ని విఆర్ఓ చైర్పర్సన్ గా ఉండి ఒక ఆ ఊరి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఒక కమిటీ ఫామ్ అయ్యి ఏ ఫిర్యాదు వచ్చినా కూడా అక్కడే చిన్న సమస్యలు, ఆ ఊరి సమస్యలు వాళ్ళకి తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. ఆఫీసర్స్ ఉంటారు అనుకోండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు వెళ్తారు, మారుతారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ఆ ఊర్లో అయితే ఆ ఊరి వాతావరణం వాళ్ళకి అవగాహన ఉంటుంది, కుటుంబాల అవగాహన ఉంటాయి, ఊర్లోనే అయితే ఆ సమస్యను కూడా పరిష్కరించడం చాలా సులభం అవుతుంది. చిన్న చిన్న సమస్యలు అక్కడనే పరిష్కారం అవుతాయి, పోలీసుల స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరీ అక్కడ పరిష్కారం కాలేని సమస్య పరిస్థితి వస్తే అప్పుడు మండల్ పోలీస్ స్టేషన్కి, తర్వాత డివిజన్ లెవెల్కి, తర్వాత జిల్లాకి పంపించడం జరుగుతుంది. సో ఇలాంటి ఎక్కడ ఈ మన రాష్ట్రంలోనే ఎక్కడా లేనిది బంగారు తెలంగాణ నిర్మించడానికి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఈ సఖీషి కమిటీస్ని ఫామ్ చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. ఈ సఖీషి కమిటీస్ ద్వారా చాలా చక్కగా కేసులు కూడా పరిష్కారం అవుతున్నాయి, అంటే ఇక్కడి వరకు రాకుండా మాకున్నాయి అనే భరోసా కలిగిస్తున్నాయి. కానీ దీని మీద ఇంకా చాలా అవగాహన కల్పించాలి, ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం ఆ ప్రజలలో నమ్మకం కలిగించాలి. అంటే ఈ కమిటీస్ అనేటివి మా కొరకే ఉన్నాయి, అంటే ఇది మహిళల కొరకు కమిటీస్ అని కాకుండా ఇది ఒక కుటుంబానికి, కుటుంబం అనుకోండి, ఒక కుటుంబంలో సమస్య వస్తే ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడతారు, ఎవరు నష్టపోతారు, పిల్లలు, పుట్టిన పిల్లలు నష్టపడతారు. సో ఆ పిల్లలు నష్టపోకుండా, ఆ పిల్లలు నష్టపోతే మళ్ళీ కుటుంబంలో సమస్య ఉందంటే ఒక స్త్రీ దాంట్లో వేదన గురి కాకుండా కుటుంబం బాగుందనుకోండి సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అందుకని ఆ చిన్న చిన్న కుటుంబాల సమస్యలు కూడా వాళ్ళున్న దగ్గర పరిష్కారం అవుతే చాలా సులభంగా ఇవన్నీ కూడా సమస్యలు తగ్గడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కమిటీ మెంబర్స్కి. మొన్న రీసెంట్గా డిచ్చుపల్లిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్కడే వాళ్ళకి కంటిన్యూగా 3 డేస్ ఇవ్వడం జరిగింది. అంటే అన్ని రకాల కౌన్సిలింగ్, నిపుణులను పిలిపించి కౌన్సిలింగ్ ఎలా చేయాలి, సమస్య వస్తే పోలీస్ సహకారం ఎలా తీసుకోవాలి, మానసిక నిపుణులచే ఎలాంటి అంటే మానసికమైన సమస్యలు ఎలా ఉంటాయి కుటుంబంలో, అవి ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న దాని మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి ఇంకా వీళ్ళకి మహిళల చట్టాల గురించి చెప్పడం, వీళ్ళు వెళ్ళి అక్కడ ఊర్లలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్స్ నిర్వహించడం జరిగింది. అంటే చక్కగా చెప్పారు, ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో మన వాళ్ళతో ఎలా మాట్లాడుకుంటామో సఖీ సెంటర్లో కూడా మన ఇంటి పెద్దగా, మన అక్కలాగా, మన అమ్మలాగా పక్కన కూర్చొని కౌన్సిలింగ్ చేయడానికే సఖీ సెంటర్ ఉంది. దాని పేరు కూడా సఖీ, మన స్నేహితురాళ్ళగా మనం భావించవచ్చు. మరి ప్రజల్ని చూసుకుంటే 2 రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో చిన్న సమస్యను కూడా పెద్దది చేసుకొని భూతద్దంలో చూసుకొని బాధపడుతూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అలా తిరిగే వాళ్ళు ఒక పక్క ఉంటే, ఇక సనాబేగం లాంటి వాళ్ళు ఎలాంటి సమస్యనైనా ఓర్చుకుందామని ప్రాణాల మీదకి తెచ్చుకొని, ఇప్పుడు 2 రోజులుగా అమ్మాయి ప్రాణాలతో పోరాడుతోంది, చూడ్డానికే చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇంకా అమ్మాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, ఇంతవరకు బతకగలుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఇలాంటి సంఘటనలు వస్తున్నప్పుడు అమ్మాయిలకి కౌన్సిలింగ్ అవసరం అంటారా? అంటే ఏ సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి అనేది
కాలేజ్ లెవెల్లోనో స్కూల్ లెవెల్లోనో అమ్మాయిలకు చెప్పడం ఎంతవరకు అవసరం అంటారు? అమ్మాయిలకి ముఖ్యంగా అవగాహన కల్పించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎటువంటి ఏదైనా సమస్య వస్తే ఇటువంటి సహాయ సంస్థలు ఉన్నాయి, వీటిని ఆశ్రయించవచ్చు, ఆ నమ్మకం అనేది కలిగించాలి. తప్పకుండా అప్పుడు అమ్మాయి ఏదైనా ఏదైనా జరిగినప్పుడు చెప్పడానికి సంకోచిస్తుంది, ఇంట్లో చెప్పడానికి సంకోచిస్తుంది, లేకుంటే భయపడుతుంది. చెప్తే ఎందుకు అనవసరంగా దీన్ని బయట పెట్టొద్దు అన్నది తల్లిదండ్రులు ఇంకా భయం కల్పిస్తారు, కానీ ధైర్యం కల్పించరు. ఆ భయం అనేది కల్పించొద్దు, ధైర్యం కల్పించాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏదైనా వేదనతో నా అమ్మాయి వస్తే అమ్మాయికి ధైర్యాన్ని ఇచ్చి ధైర్యంగా నిలబడేటట్టు అమ్మాయికి ఆసరా మేము ఉన్నామని ధైర్యం చెప్పాలి. అంతేకాకుండా ఇటువంటి సంస్థల్ని కూడా, సహాయ సంస్థల్ని కూడా సంకోచించకుండా ఆశ్రయిస్తే చిన్న సమస్యలు మొదట్లోనే పరిష్కరించవచ్చు అని. అంటే ఎక్కడైనా వేధిస్తున్నారు, ఈ షీ టీమ్స్ కూడా వచ్చినాయి, షీ టీమ్స్ కూడా ఇప్పుడు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కాలేజ్ దగ్గర కానీ, రోడ్డు మీద కానీ, ఎక్కడన్నా బస్ స్టాప్లో కానీ వేధిస్తే వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ షీ టీమ్స్కి చెప్పవచ్చు. వెంటనే వాళ్ళు వస్తున్నారు కూడా. ఆ నంబర్ ఏదన్నా లేకున్నా సఖీ సెంటర్కి కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు, అంటే మేము షీ టీమ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఇటువంటివి. సో ఎటువంటి వేదన అంటే వేధించినా కూడా భయపడకుండా వీళ్ళు చెప్పగలగాలి. అది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైతే అబ్బాయిలలో అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులే కానీ, స్కూల్లే కానీ, తప్పకుండా అబ్బాయిలలో ఇది తప్పు, ఇది చేస్తే ఇలా ఇటువంటి శిక్ష ఉంటుంది అన్నది అవగాహన కల్పించాలి. ఎంతసేపు శిక్ష పడితే జైలుకి వెళ్తారు, తప్పి బెయిల్ మీద బయటకు వస్తారు, ఏం జరుగుతుంది అన్న అపోహ తొలగించి ఈ చట్టాలు ఉన్నాయి, ఇలాంటి చేయొద్దు అనేది ముఖ్యంగా ఆడపిల్లల కన్నా ముఖ్యంగా మగపిల్లలలో అవగాహన అనిపిస్తుంది కూడా పెంచాలి. అవగాహన కార్యక్రమాలు కూడా మగపిల్లలకే పెంచాలి. ఇప్పుడు సఖీ సెంటర్ ద్వారా మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మేము చాలా మటుకు ఎక్కడ అంటే ఈ అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది. చాలా మటుకు మాకేంటంటే కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. సో అక్కడ ఉన్నది ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇటు సెంటర్లో ఉండి ఆశ్రయించిన వారిని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంతో మళ్ళీ అవగాహన కార్యక్రమాలు కూడా చాలా కష్టమవుతుంది. స్టాఫ్ తక్కువగా ఉండడం వలన స్టాఫ్ ఈ వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్ ఏదైతే ఉందో అది త్వరలోనే నియమిస్తారని తెలిసింది. అది నియమించిన తర్వాత అంతేకాకుండా మన జిల్లాలో అంటే రాష్ట్రంలోనే నిజామాబాద్ మొదటి జిల్లా అండి వన్ స్టాప్ సెంటర్కి కన్స్ట్రక్షన్కి డబ్బులు మంజూరు కావడం, కన్స్ట్రక్షన్ కూడా త్వరలోనే పూర్తవుతుంది. అది 5 beds అంటే 5 పడకలతోని వన్ స్టాప్ సెంటర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి టెంపరీ షెల్టర్ అంటే తాత్కాలిక ఆశ్రయం ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి వైద్య సహాయము, పోలీస్ సహాయం అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఇంకా మున్ముందు చాలా అంటే మెరుగుపడే అవకాశం ఉంది. అవగాహన కార్యక్రమాలు కూడా చాలా నిర్వహిస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా పాంప్లెట్స్ ద్వారా కానీ విస్తృత అంటే ఈ ట్రైనింగ్ ఎవరైతే కమిటీ మెంబర్స్కి ఇచ్చామో వాళ్ళ ద్వారా ప్రజల్లోకి చాలా అంటే తొందరగా ఈ అవగాహన అంటే ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మీడియాని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ప్రజలలో అవగాహన పెంచాలనేదే నా విన్నపం. అంటే చాలా చక్కగా సనాదే తీసుకోండి, చాలా హృదయ విదారకమైన సంఘటన, కానీ ఎంతమందికి ఇది జరిగింది, తప్పు ఇలా చేయవద్దు అన్నది ఎంతమందికి తెలుసు, అది మీడియా ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి. మా వంతు కృషిగా మీ సలహాలను మేము కూడా పాటిస్తాము. ఇక మీ వంతుగా ప్రయత్న లోపం లేకుండా ఉన్న స్టాఫ్తోనే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక అమ్మాయి ఏదైనా సమస్యతో మీ దగ్గరికి వస్తే అమ్మాయికి ఒక చక్కని మార్గనిర్దేశకం అందిస్తున్నారు. ఇక మన జిల్లా విషయానికి వస్తే చాలా ఉన్నత స్థితిలో ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఒక లేడీ, ఒక ఎంపీ లేడీ, తర్వాత ఈ మధ్య జిల్లా జడ్జి గారు కూడా లేడీ, అలాగే వేల్పూర్లో మనకు అవార్డు అందుకున్న సర్పంచ్ కూడా లేడీ ఉన్నారు. అలాగే మన జిల్లా ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసిన పూర్ణ ఒక అమ్మాయి,
ఇలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం, కానీ అక్కడక్కడ సనాలాంటి కేసెస్ కూడా మనకు కనిపించి అసలు మనం ఎక్కడున్నాము అని మనకు మనం క్వశ్చన్ వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి అమ్మాయిలు ఇకనైనా అత్యాచారం జరుగుతుంది, ఇది నాకు కష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు సఖీ సెంటర్లో నీరజారెడ్డి గారు ఉంటారు, చక్కని సలహాలు సూచనలు మనకు అందిస్తారు, వారిని సంప్రదించండి. మన అత్యాచారాలు జరుగుతున్నాయని ఏడుస్తూ కూర్చుంటే మాత్రం మనం ఇంకా కిందకే వెళ్ళిపోతాం. మన సమస్యలు ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా మనమే వెతుక్కోవాలి. మరి ఈనాటి కార్యక్రమంలో చాలా చక్కని సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక చూస్తూనే ఉండండి విశ్వ డిజిటల్.